తొలితరం సీనియర్ పాత్రికేయులు డాక్టర్ దామోదర్ రావు శనివారం ఉదయం మృతి చెందారు. ఆయన మృతి పట్ల మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో పాల్గొన్నారని, జిల్లా నుంచి ఆంధ్ర దినపత్రిక, గోల్కొండ పత్రికలను పనిచేశారని గుర్తు చేసుకున్నారు. విలువలతో కూడిన జర్నలిజానికి బాధలు వేశారని, ఆయన మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న దామోదర నరసింహకి ప్రత్యేక ఆశీర్వచనాలు చేశారు ఆలయ అర్చకులు. కేసీఆర్ బొమ్మతో పాటు టీఆర్ఎస్ పార్టీ గుర్తుతో సహా ప్రభుత్వ పథకాల బొమ్మలు చెక్కించుకోవడం కేసీఆర్ అహంకారానికి రాచరిక పోకడలకు నిదర్శనం అన్నారు. ఆలయ అభివృద్ధి కోసం పేదల నుండి భూములు తీసుకుని ఓ ట్రస్టుకు ఇవ్వడం దారుణం, దురదృష్టకరం, దురహంకారం అని తెలిపారు. దీనిపై న్యాయ వ్యవస్థలో పోరాడి ఈ ప్రాంతానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత యాదగిరి గుట్టకు రావడం జరిగింది. స్వామివారి దర్శనం చేసుకున్నాము, తలనీలాలు సమర్పించుకున్నాము. దురదృష్టం ఏంది అంటే, ఓ రాచరిక వ్యవస్థలో నాది నా ఇంటి పైసలు అని చెప్పి వ్యవహరించి తన కారు సింబులే కానీ, తన పార్టీ సింబులే కానీ, తన ఫోటోనే కానీ దాన్ని కూడా చెక్కడము అనేది దురదృష్టము, అహంకారము, రాచరికము. దానికి తోడు మళ్ళీ ఇంకో నిదర్శనం ఏంటంటే, సుమారు రెండు ఎకరాల పై చిలుకు ఈరోజు పేదవాని భూమి యాదగిరిగుట్ట డెవలప్మెంట్ అథారిటీ తీసుకొని మళ్ళీ ఒక వ్యవస్థకు పంచడం అనేది ఇది దురదృష్టము, దురహంకారం. ఇది దీన్ని రేపొద్దున న్యాయ వ్యవస్థలో ఛాలెంజ్ చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడ ఈ ప్రాంతానికి న్యాయం చేసే దిశగా మా ప్రయత్నం. తెలుగు బిగ్ బాస్ 3 రియాలిటీ షోలో ప్రతి వారం ఎలిమినేట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంట్రీ అయిన తమన్నా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంట్రీ అయిన శిల్పా చక్రవర్తి ఈ వారం పక్కాగా ఎలిమినేట్ కాబోతుందన్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వైఎస్ జగన్ 100 రోజుల పాలనపై జనసేన 33 పేజీల నివేదికను విడుదల చేసింది. 9 అంశాలతో ఈ నివేదిక ఉంది. రాష్ట్రంలో ఆరోగ్యకరమైన పాలన జరగాలని పవన్ అన్నారు. సంవత్సరం వరకు మాట్లాడే అవకాశం రాదనుకున్నాం, కానీ పరిస్థితుల దృష్ట్యా మాట్లాడవలసి వస్తుందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 2 వారాల్లోనే ప్రభుత్వ నిర్ణయాలు ఆందోళనకరంగా మారాయని విమర్శించారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో ఐటీ ఎగుమతులను రెట్టింపు చేశామని మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. 5 ఏళ్ల కాలంలో హైదరాబాద్ కు అనేక ఐటీ కంపెనీలు వచ్చాయన్నారు. కరీంనగర్ లో వచ్చే నెలలో ఐటీ టవర్ ప్రారంభిస్తామని, త్వరలో మహబూబ్ నగర్ లో ఐటీని విస్తరిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఐటీ పాలసీ కారణంగా ఐటీ రంగంలో 17% వృద్ధిని సాధించినట్లు తెలిపారు. సౌదీ చమురు ప్లాంట్ పై గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్లతో దాడులు చేశారు. ఈ రోజు ఉదయం ఈ దాడి జరిగింది. ఈ సంస్థలో ప్రతిరోజు భారీగా చమురు ఉత్పత్తి జరుగుతోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంట్. కాగా ప్రమాదంలో జరిగిన నష్టంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఏమేం తిరుగుబాటుదారులే దాడి చేసి ఉండవచ్చని సౌదీ అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. యుద్ధం వద్దు అనుకుంటే పీఓకేను భారత్ కు అప్పగించాలని కేంద్ర మంత్రి రామ్దాస్ అతవాలే పాక్ కు సూచించారు. ఆర్టికల్ 370 రద్దు గొప్ప నిర్ణయమని పేర్కొన్నారు. పీఓకేను పాక్ భారత్ కు అప్పగించాల్సిన సమయం వచ్చిందన్నారు. పీఓకేను భారత్ కు అప్పగిస్తే పాకిస్తాన్ కు వాణిజ్య పరంగా సాయం చేస్తామని ప్రకటించారు. పేదరికం, నిరుద్యోగం తగ్గించడానికి మద్దతుగా నిలుస్తామని తెలిపారు.